మరి జగన్ గారు పాలన చూస్తూ ఉన్నారు మరి వివిధ రకాలుగా సంక్షేమ పథకాలు ఇచ్చి ఆదుకుంటున్నాం అంటున్నారు మరి స్త్రీ చేసుకునే వాళ్ళకి కానీ టైలర్ అందరికి 10,000 ఇస్తున్నాం అని అంటున్నారు కదా ఎలా అనిపిస్తుంది పర్లేదు బాగానే ఉంది 60 ఏళ్ళకి పింఛన్ అన్నాడు నాకు ఇచ్చేశారు 60 రాగానే వాళ్ళు దాంతో ఎక్కువ జీవనం చేస్తున్నాం దీనికన్నా కూడా అది మా అబ్బాయి కూడా లేడు మా కోళ్ళకి నాకు వచ్చే దాని మీద మేము జీవనం గడుపుతున్నాం బాగానే ఉంది రేట్లు ఎప్పుడూ ఉండేవిగా ఏ ప్రభుత్వం రేట్లు తగ్గేదే ఉంది సరుకు బాగుంటే రేటు తగ్గిద్ది సరుకు ఎక్కువ ఉంటే రేటు తగ్గిద్ది సరుకు తక్కువ ఉంటే రేటు పెరిగిద్ది అదంతా మామూలే ప్రస్తుతానికి అయితే మాకు బాగానే ఉంది రెండు సార్లు చేశారు కదా ఆయన ఈసారి లోకేష్ బాబుకి వేస్తారేమని నా ఆలోచన ఇక్కడ ఆయన ఏదున్నా పేదవాళ్ళకి అది ఆక్సిజన్ అంటే ఈ కుట్టు మిషన్లు వాటర్ అదే ఏది కావాలంటే అది మళ్ళీ రీసెంట్గా బళ్ళు ఇస్తున్నారు ఇసురు బళ్ళు చోపుడు బళ్ళు మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ వైద్య శిబిరాలు పెట్టారు ఆయనంతా ఆయన చేస్తున్నాడు ఒకసారి చూద్దామనే ఆలోచనలో కొంత ఉన్నారని నా అభిప్రాయం మరి ఎలా ఉండబోదని అనుకుంటున్నారు ఈసారి వచ్చారు నీకు అసలు ఇంకా టైం ఉందిగా అంటే ఎలా ఉంటుంది అనుకున్నారు అంటే ఒక పక్కేమో 175 గెలుస్తామని జగన్ గారు అంటున్నారు 175 ఎవరు గెలవలేదు అంటారు కానీ ఎవరు వచ్చిన మా పనులు మాకు తప్పవు కానీ అంత 150 చిల్లర రాకపోవచ్చు 125 130 వస్తాయి అనుకుంటున్నా పసుపు వేసిన వాడికి కొంతమందికి వచ్చినాయి కొంతమంది రాలే ఇస్తానే వత్తీలు అన్నారు అది అంటే రైతు భరోసా ఇల్లు అడిగారు మరి అడిగా వత్తీ అన్నారు ఇంకేమంటాం అది గిట్టుబాటు ధర తర్వాత ఈ కొనలేదని కొంతమందికి ఎకరాయిన 76 ఏళ్ళు వేసారుగా అవి కొంతమంది ఏరోళ్ళు ఏనోళ్ళు కూడా రాపిచ్చేసుకున్నారు ఈ ఇక్కడ కార్యదర్శులు నేను అడుగుతుంటే వత్తయ్య అయ్యా వ్యవసాయం డిపార్ట్మెంట్ వత్తయ్య వత్తయ్య ఎంతవరకు లేదు వచ్చినోడో కాలరా టెగరేస్తున్నాడు రానోడో ముసుగు వేసి కూర్చున్నాడు అది పరిపాలన అందరికీ కొంతమంది బాగానే ఉండదు కొంతమంది బాగోదు దాని ఏముంది కానీ పరిపాలన అంటే బాగానే చేస్తున్నాడు ఇప్పటివరకే కాకపోతే ఏదో రాజుగారు ప్రజల వద్దకి ఇంత ఐస్ గెట్ట పంపిస్తారు ఆయన బాగానే చేస్తున్నాడు వీళ్ళు మయాన వాళ్ళు తినేస్తున్నారు అది జరిగింది అది చేయట్లేదని మనం అంటలా ఈ ఎవరో కూడా వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా మా ఇంతే అది అంటే మీ ఊరు ఎంతవరకు అభివృద్ధి ఎంతవరకు ఈ రోడ్డు అవ్వలా అతయి అక్కడే ఉండయి రోడ్లు మాత్రం ఎంతవరకు రోడ్లు జోలికి ఏమి రాలా అది బాగానే ఉంది వ్యవసాయం అంటే పసుపు కొనలేదు కాబట్టి గవర్నమెంటు తర్వాత ఎకరానికి ఇంత అని ఇచ్చారండి అది